బొబ్బిలి నియోజకవర్గం అలజంగి గ్రామం దగ్గరలో బొబ్బిలి టెర్లం రోడ్డు దుస్థితిపై జనసేన టిడిపి ఉమ్మడి సారథ్యంలో గుంతల ఆంధ్రప్రదేశ్కి దారేది నిరసన కార్యక్రమం. డిజిటల్ క్యాంపియన్ బొబ్బిలి జనసేన పార్టీ ఇన్ఛార్జి, జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గిరడ అప్పలస్వామి, టీడీపీ సీనియర్ నాయకులు రౌతు రామ్మూర్తి, పువ్వల శ్రీనివాసరావు, కంచి వెంకటరమణ, వాసిరెడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పొట్నూరు జనార్దన్, జమ్ము గణేష్, చందక గణేష్, పాండ్రంకి అప్పారావు, చప్ప సత్యనారాయణ, లెంక శంకర్ రావు, పూతి గౌరీశంకర్, గొల్లపల్లి జాన్ మరియు బొబ్బిలి జనసైనికులు, అలజంగి జనసైనికులు పాల్గొనడం జరిగింది. అలాగే టీడీపీ నాయకులు రెడ్డి ప్రసాద్, పైలా ఈశ్వర్రావు మరియు బొబ్బిలి మండలం అలజంగి టీడీపీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. కార్యక్రమం ఇంచుమించుగా 4 మండలంలో చేశాను. ఈ బొబ్బిలి మండలంలో ఇంత ఘనంగా ఇంత గట్టిగా ఎక్కడా జరగలేదని మీకు. ఆ తర్వాత చూడండి గుమ్ములు, ఈ గుమ్ములు గత సంవత్సరం కూడా గుడ్ మార్నింగ్ అని పెట్టి మేము ఈ కార్యక్రమం చేశాం, కానీ ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు. ఈ ముద్దు ముద్దు నేతలో ఉన్నటువంటి సీఎంని మనం లేపాలి. ఈ సీఎంని లేపి కట్టి ఈ రోడ్లు లేవించిన వరకు మనం ఏకధాటిగా అందరం కలిసికట్టుగా కృషి చేసి ఇచ్చేయాలి. ఈ రాక్షస పాలనకి మనం అడ్డు కట్టాలి. ఈ రాక్షసుని మనం చేయాలి. ఇంత నీచుడు నికృష్టుడు ఎంత చెప్పినా పదాలు లేవు. అటువంటి వాడికి మనం ఏమి చెయ్యాలో మనందరం ఆలోచించి ఈ పరిపాలన ఈయన 5 నెలలు కాదు, ఈ మధ్యలో ఆయన ఆయన గత్తి నుండి దించి మనం మన పాలన మన రాష్ట్రం మన పరిపాలన చేద్దాం.